Hi friends, welcome to my channel. Friends, ee roju video entante waxing ni intlone bags ela tayar chesukovali ela use cheyal anedi meeku cheptanu tappakunda video naithe chuda kaalla medaina chethulu medaina ekkuva unwanted hair anedi ekkuva untundannamata kabatti alage tan kuda ekkuva perigipothu untundi kabatti alantappudu manam intlone wax cheskodam ela enta easy ga చేసుకోవచ్చు అనేది చెప్తాను కాబట్టి తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే వ్యాక్స్కి కూడా చాలా ఈజీగా రావడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న షుగర్ని ఒక కప్పు వరకు తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని యూజ్ చేయడం వల్ల మనకి చర్మం మీద ఉన్న ట్యాన్, మురికి మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే అన్వాంటెడ్ హెయిర్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మరసం అనేది. కాబట్టి నిమ్మరసాన్ని అయితే కనుక పావు కప్పు వరకు యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అంటే మనం ఇప్పుడు వేసుకునేది కొంచెం హాట్గా ఉండాలి, హాట్ వ్యాక్స్ కాబట్టి ఎక్కువ తీసుకోక్కర్లేదన్నమాట నిమ్మరసం కానీ వాటర్ని కానీ. కాబట్టి ఈ విధంగా మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. మినిమం ఒక 3-4 స్పూన్ల వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం పార్లర్కి వెళ్ళి మంత్లీ వెళ్ళి బ్యాగ్ చేపించుకోవడానికి మనీ కూడా చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంట్లోనే చక్కగా ఈజీగా మనం ఈ విధంగా తయారు చేసుకొని యూజ్ చేయడం వల్ల చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే ఏంటంటే మనీ కూడా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్లుగా ట్రై చేస్తే మంచిగా వస్తుందన్నమాట. తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనకి చక్కగా పాకం అనేది కొంచెం గట్టిగా వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. ఈ వీడియో అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం స్పూన్తో కనుక ఈ విధంగా తిప్పుతూ ఉంటే కనుక నెమ్మదిగా మనకి ఇది పాకం అనేది మంచిగా వస్తుందన్నమాట. మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా చేతుల మీద కాళ్ళ మీద ఉండడం వల్ల, అలాగే మురికి కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్కిన్ అనేది కొంచెం బ్లాక్గా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మంత్లీ ఒకసారి అయినా సరే కాళ్ళపై చేతులపై ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని తర్వాత మురికిని పోగొట్టుకోవడానికి మంత్లీ ఒక్కసారైనా సరే ఈ విధంగా వ్యాక్స్ చేసుకోవడం వల్ల రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మనకి బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే ఇలా వ్యాక్స్ తయారు చేసుకొని కావాలంటే మీరు ఒకేసారి ఎక్కువ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక ఏదైనా ఒక గాజు సీసాలో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక మనం తీసుకున్న వాటినన్నింటినీ కూడా లిక్విడ్స్ అనేవి వేసుకున్న అన్నింటినీ కూడా ఈ విధంగా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. నెమ్మదిగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి లిక్విడ్ అంతా కూడా కొంచెం వేరే కలర్లోకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. కొంచెం మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనకి చేంజ్ అయ్యేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా పాకం అనేది మీకు మంచిగా వచ్చేలా చూసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ గట్టిగా అయిపోయినా సరే మనకి సరిగ్గా రాదు. కాబట్టి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఒక మినిమం ఒక 5 to 10 minutes అయితే కనుక టైం అయితే కనుక సరిపోతుంది. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. మరీ హైలో పెట్టుకున్నా సరే మనకి ఇది మొత్తం కూడా మాడిపోతుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత మీరు ఈ విధంగా ఒక దాంట్లోకి పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత కొంచెం చల్లటి వాటర్లో ఈ విధంగా గిన్నెలో పెట్టడం వల్ల మనకి త్వరగా కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత ఒక 2-3 నిమిషాలు చేతితో అంటే కనుక మనకి కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా స్పూన్తో అయినా సరే లేదనుకుంటే చేత్తో అయినా సరే ఈ విధంగా మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంది అనుకుంటున్నారో అక్కడ పెట్టేసి గట్టిగా ఈ విధంగా కొంచెం మన అపోర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తారన్నమాట. ఈ విధంగా రిమూవ్ చేయడం వల్ల అక్కడ ఉన్న వెంట్రుకలు కానీ లేదనుకుంటే మురికి కానీ పోతుంది. కాబట్టి నేనైతే కనుక
రెండు కాళ్ళకి చేసానమాట. కాబట్టి ఈ విధంగానే మనం చేసుకుంటూ ఉంటే మనం చేసే దగ్గర చూస్తున్నట్లయితే కనుక చక్కగా మనకి అక్కడ హెయిర్ రిమూవ్ అయిపోతుంది, అలాగే స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఒకవేళ మీకు చేతి కంటుతుంది అనుకుంటే కనుక మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చేతిని అనుకుంటూ ఈ విధంగా చేయడం వల్ల చేతికి కూడా ఏమీ అంటదు. అలాగే మనకి చక్కగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి, లేదనుకుంటే మరీ గట్టిగా అయిపోతే మనకి చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని కొంచెం వాటర్లో తడుపుకుంటూ చేస్తే త్వరగానే మనకి ఇవి వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇది కొంచెం గట్టిగా అయినట్లయితే కనుక కొంచెం గోరువెచ్చ నీళ్ళలో ఒక 2-3 నిమిషాలు ఉంచినా సరే కొంచెం మనకి మెల్ట్ అవుతుంది, అప్పుడు చేసుకోవచ్చు. ఈ విధంగానే మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అన్ని చోట్ల ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.